హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంతకుముందు హోలీ మేరీ చెప్పాను, తర్వాత నల్ల నరసింహారెడ్డి చెప్పాను, ఇప్పుడు వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ. నేను ఫైనల్గా చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా నేను ఫ్యాకల్టీగా చేశాను, ఒక 2 సెమిస్టర్ చేశాను. సో ఆ టూ సెమిస్టర్ చేసినప్పుడు ఇందులోకి వెళ్ళడమే ఒక ఘనకార్యం. యాక్చువల్గా ఏంటంటే, ఒక సార్ రిఫరెన్స్తో నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఎందుకంటే అక్కడ వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్లో ద్వారా వెళ్ళాలి. బట్ నాది ఎంటెక్ అప్పటికి కంప్లీట్ కాలేదు, బట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే చదవడం వల్ల నా గురించి ఆ సార్కి బాగా తెలుసు. ఈజ్ ఎ వెరీ నైస్ ఫెలో, నాలెడ్జబుల్ ఫెలో అని చెప్తే వాళ్ళు ఓకే, ఒకసారి ఇంటర్వ్యూకి అయితే పిలుద్దామన్న ఉద్దేశంతో నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత ఆ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నల్ల నరసింహారెడ్డి నుంచి ఇంకా ఇద్దరు ఫ్యాకల్టీతో కలిసి వెళ్ళాను. అక్కడ ఏమైందంటే, మెయిన్ సివిల్ బ్లాక్ దగ్గర ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది. బట్ ఆ బ్లాక్ దగ్గర ఒక 20 మంది అట్లా కూర్చున్నారు. ఎందుకు అంటే, అప్పటికి కాలేజీలో ఉస్మాన్ యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ మీద పనిచేసే లెక్చరర్స్ అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళందరూ కూర్చొని కొత్త వాళ్ళని తీసుకుంటే మా పరిస్థితి ఏంది అనే ఉద్దేశంతో వాళ్ళు అసలు లోపలికి పోనలేదు మమ్మల్ని. సో నేను అప్పుడు ఆ రోజు వాళ్ళతో చాలా ఫైట్ చేశాను, చాలా అంటే చాలా. నేను అన్నా ఫస్ట్ మమ్మల్ని వెళ్ళనియండి, మేము ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తేనే కదా మాకు జాబ్ వస్తుంది, మీరు ఇక్కడే ఆపేస్తే మేము ఎట్లా, మా నాలెడ్జ్ ఎట్లా తెలుస్తుంది, మా గురించి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము వదలలేదు, అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఆల్. బట్ నేను ఇంకొక 2 ముగ్గురు అయితే ఉన్నాం, నా ఫ్రెండ్స్ కూడా నల్ల నరసింహారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో అందులో నేను ఒకరిని, అక్కడ ఉన్న కొంతమందిలో నేను ఒకరిని. ఫైనల్గా అక్కడికి కానిస్టేబుల్స్, ఎస్ఐ, వీళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ అంతా వచ్చేసి వాళ్ళని సైడ్కి లాగడం, ఉదయం 10 నుంచి ఫైట్ చేస్తే సాయంత్రం 6 o'clock ఇంటర్వ్యూ జరిగింది. అట్లా కొంతమంది, ఒక 10 మంది 8 మంది సార్లు అందరూ కూర్చున్నారు, అందులో మెకానికల్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చున్నారు. సో అట్లా 6 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. అందులో 3 సెలెక్ట్ అయ్యాం మెకానికల్ డిపార్ట్మెంట్లో. ఆ 3 వచ్చేసి అశోక్, నేను, కార్తిక్. సో అశోక్ ఆల్రెడీ ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీ మెకానికల్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారు, అండ్ నేను గవర్నమెంట్ జాబ్ వచ్చేసి డిఫెన్స్ లీడ్ వచ్చేసాను. కార్తిక్ అని ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసి వెళ్ళిపోయాను. సో అట్లా 3 సెలెక్ట్ అయ్యాము. ఆ ఇంటర్వ్యూలో నాకు లక్కీగా ఏమైందంటే, నేను నల్ల నరసింహారెడ్డిలో చెప్పిన సబ్జెక్ట్సే, అంటే కామ్ డామ్ ఉంటాయి కదా డిజైన్ రిలేటెడ్, వాటిలోంచి క్వశ్చన్స్ అడిగారు. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ అడితే 18 చెప్పాను. అందులో శ్రీరామ్ వెంకటేష్ సార్ ఒక 2 టిపికల్ క్వశ్చన్స్ అడిగారు. అడిగినప్పుడు అవి చెప్పలేకపోయాను. నేను ఏదో సార్ ఇట్లా ట్రై చేశాను చెప్పడానికంటే, ఆయన నవ్వుకుంటూ ఇట్లానే చెప్తావు స్టూడెంట్స్కి అంటే, లేదు సార్ నేను తెలుసుకొని చెప్తాను సార్ అంటే ఆయన నవ్వాడు. నవ్విన తర్వాత కొంచెం ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. ప్యారలల్గా నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే నేను ఎంవీఎస్ఆర్ కాలేజ్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ ఏం తీసుకోలేదు కానీ, బట్ ఇక్కడ వేకెన్సీస్ ఇప్పుడు లేవు, తర్వాత సెమ్లో చూసుకుంటామని చెప్పేసి చెప్పారు వాళ్ళు. సో ఈ గ్యాప్లో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్వ్యూ అయింది, తర్వాత ఎంవీఎస్ఆర్ ఇంటర్వ్యూ అయిన తర్వాత 1 వీక్ గ్యాప్ ఉంది. 1 వీక్ గ్యాప్లో నాకు ఒకరోజు మధ్యాహ్నం నర్సింహులు శాంకే సార్ ఫోన్ చేసి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత అదే రోజు మళ్ళీ ఎంవీఎస్ఆర్ వాళ్ళు కాల్ చేసి, మీరు రండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాము, ఒకసారి డెమో ఇచ్చి వెళ్ళండి అంటే, నేను వాళ్ళకి పొలైట్గా రిజెక్ట్ చేశాను. ఆల్రెడీ 1 ఇయర్ ఇక్కడ సెలెక్ట్ అయ్యాను సార్, 1 ఇయర్ తర్వాత వస్తానని. సో వాళ్ళు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో ఫైనల్గా ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఎక్కడైతే చదివానో, ఎవరితో అయితే నేను టీచింగ్లో, ఎవరైతే నాకు టీచింగ్ చెప్పారో వాళ్ళతోనే కూర్చొని ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. దట్ వాజ్ రియల్లీ అమేజింగ్. మీకు తెలియదు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఇంటర్నల్గా నాకు చాలా అంటే చాలా అద్భుతమైన ఫీలింగ్. అండ్ ఆ ఉస్మానియా యూనివర్సిటీ వెదర్ అనేది నాకు ఇప్పటికీ కూడా తలుచుకుంటేనే చాలా హాయిగా అనిపిస్తుంది. నేను చదివినప్పుడు కానీ, నేను ఫ్యాకల్టీగా చేసినప్పుడు కానీ టైంపాస్ అట్లా అయిపోద్ది నాకు. కొన్ని గంటలు అక్కడ సరదాగా వెళ్ళి కూర్చుంటాము, మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా ఉత్తగా వెళ్ళి అట్లా కూర్చుంటాము. నాది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు సాటర్డే అండ్ సండే అక్కడికి వచ్చి ఈవినింగ్ అవర్స్ టైం స్పెండ్ చేసి వెళ్ళేవాడిని నా ఫ్రెండ్ వాళ్ళు ఎవరిని వస్తే, లేదంటే సింగిల్గా అయినా అక్కడికి వచ్చి టీ తాగి అటు ఇట్లా కొద్దిసేపు తిరిగి డిపార్ట్మెంట్కి వెళ్ళి. మీకు తెలియదు, నేను ఈవెన్ ఫ్యాకల్టీ అయిపోయిన తర్వాత కూడా ఉస్మాన్ యూనివర్సిటీ మెకానికల్ డిపార్ట్మెంట్కి చాలాసార్లు వెళ్ళాను. ఆ సైడ్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఒకసారి వెళ్ళి చూసుకొని, లేదంటే కారులో వెళ్ళినప్పుడల్లా అట్లా చూసుకొని, బైక్లో వెళ్ళినప్పుడన్నా జలా అట్లా తిరిగి వెళ్తాను. అంత ఇష్టం నాకు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే నా డిపార్ట్మెంట్ అంటే. సో ఉస్మాన్ యూనివర్సిటీ మెకానికల్ అని కాదు, ఏ బ్లాక్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఆ ఏరియాలో తిరిగితేనే ఆ ఫీలింగ్ వేరుంటుంది. చదివిన వాళ్ళకి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సో గైస్, అక్కడ లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో మీరు ఏ బుక్స్ అని చదువుకోగలుగుతారు. అండ్ లైబ్రరీలో చాలా అంటే వాస్ట్ వెరైటీ ఆఫ్ బుక్స్ ఉంటాయి, ఓన్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్ని అప్పుడప్పుడు వెళ్ళి చదువుకుంటూ ఉండాను. ఇంకా ఆ గ్రౌండ్ అంటే నా గ్రౌండ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇంకా నేను స్టూడెంట్గా చేసినప్పుడే చాలా అంటే చాలా క్రికెట్ స్కోర్ చేసేవాడిని. సో అది మంచి ఎక్స్పీరియన్స్. అదే కాకుండా నేను అక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రాక్టీస్ చెప్పేవాడిని సబ్జెక్టు, అక్కడ కూడా సేమ్ చేసేవాడిని. నల్ల నరసింహారెడ్డిలో చేసినట్టే ఎవరిదైతే సబ్జెక్ట్ ఖాళీ ఉందో, అంటే ఎవరిదైతే పీరియడ్ ఉందో, వాళ్ళ సబ్జెక్ట్ నేనే వెళ్ళి వాంటెడ్లీ
వాళ్ళ సబ్జెక్ట్ నేను చెప్తా అని చెప్పేసి వెళ్ళి అన్ని బ్రాంచెస్కి తిరిగేవాడిని ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అందరికి చెప్పేసేవాడిని, అన్నిటికి చెప్పాను. అట్లాగే వర్క్షాప్ ప్రాక్టీస్ కూడా అందరికీ చెప్పాను. అండ్ వర్క్షాప్ ప్రాక్టీస్, వర్క్షాప్ టెక్నాలజీ ప్రాక్టీస్ అంటారు, ఆ బుక్ కూడా నేను కొన్ని రాశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసేటప్పుడు కొన్ని చాప్టర్స్, అంటే ఒక్కొక్కటి ఫౌండ్రీ, కార్పెంటరీ ఇట్లాంటివి ఉన్నాయి, సెపరేట్ సెపరేట్ కొంత ఫ్యాకల్టీకి ఇచ్చేసాను. సో అక్కడ అప్పుడు లక్ష్మీనారాయణ సార్ ఉండేది హెడ్ ఆఫ్ సెక్షన్, ఇప్పుడు ఆయన రిజిస్ట్రార్ అయ్యారు. ఆయన మీద మంచి అభిమానం ఉండేది, ఆయన కూడా చాలా పొలైట్గా ఉండేవాళ్ళు. అండ్ కంప్యూటర్ ల్యాబ్లో, సిసి ప్లస్ ప్లస్లో, డ్రాయింగ్ ప్రాక్టీస్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉండేవాళ్ళు నా క్వశ్చన్స్. అండ్ ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను జాయిన్ అయిన కొత్తలోనే నాకు ఒక ఎఫ్ఈఏ సబ్జెక్ట్ ఇచ్చారు, అంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఉండేది కదా ఆ సబ్జెక్ట్. యాక్చువల్గా తీసుకోవడానికి అయితే తీసుకున్నా చెప్తా అని చెప్పేసి, బట్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అడిగితే చెప్తా అంటే చెప్తానని చెప్పాలి కదా, లేకపోతే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని తీసుకున్నాను. కానీ ఆ సబ్జెక్ట్ రియల్గా నేను చెప్పలేకపోయినా, ఐఎమ్ రియల్లీ సారీ గైస్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఐ వాజ్ దేర్. ఎందుకు అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే దాన్ని ఆప్షనల్గా తీసేశాను, ఎందుకంటే దానంత 2D 3D క్యాలిక్యులేషన్ బుర్ర ఉపయోగించే అంత అప్పుడు లేకుండే నాకు. సో నాకు వేరే ఇష్యూస్ ఉండేవి ఫ్యామిలీగా. సో అప్పుడు నేను అంత ఆలోచించదలుచుకోలేదు కాబట్టి సింపుల్ సబ్జెక్ట్సే ఎంచుకొని అది కంప్లీట్ చేశాను. తర్వాత ఎప్పుడు నాకు అవసరం రాలేదు, ఎంటెక్ చేస్తున్నప్పుడు కూడా అవసరం రాలేదు, ఎందుకంటే అది సరదాగా చేసేసిన ఎంటెక్ అది కాబట్టి వాళ్ళకి చెప్పలేకపోయాను. తర్వాత సరస్వతి మేడం ఉండేది, ఆమెకు చెప్పేసి సారీ మేడం నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి ఆమెకు చెప్పాను, స్టూడెంట్స్ కూడా చెప్పాను నాకు కష్టం అవుతుందని. తర్వాత నాకు వేరే సబ్జెక్ట్స్ ఇచ్చారు, సివిల్ సబ్జెక్ట్స్. సివిల్ వాళ్ళకి చెప్పేవాడిని, ఎగ్జామ్స్లో వెళ్ళేవాడిని, అండ్ అట్లా రకరకాల ఏయో చేశాను. ఫైనల్గా అన్ని బ్రాంచెస్కి నా గురించి అయితే నోటీస్ చేశాను. సో ఫస్ట్ ఇయర్లో ఒక సెమ్లో ఏమైందంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి కింద పడిపోయింది కళ్ళు తిరిగి. ఏంటంటే వాళ్ళు ఈసీఓ సిఎస్ఈ నాకు బాగా గుర్తులేదు కాబట్టి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, ఒకేసారి వర్క్షాప్ వచ్చి మెకానికల్ పనులు చేయాలంటే చాలా కష్టం. ఆ అమ్మాయి కూర్చొని సడన్గా అమ్మో ఇవన్నీ నేను చేయాలని చెప్పేసి డామున పడిపోయింది. ఆ అమ్మాయిని వేరే స్టూడెంట్స్ హెల్ప్ తీసుకొని అక్కడ నుంచి పంపించాల్సి జరిగింది, అది బాగా నాకు గుర్తు. అండ్ అక్కడ వర్క్షాప్లో చేపిస్తున్నంతసేపు చాలామందికి మంచి ఎక్స్పీరియన్స్గా ఉండేది, అంటే డిఫరెంట్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి అవి చెప్పడం, అవి నేర్చుకోవడం అనేది కంపల్సరీ చేయడం వల్ల నాకు ఎంతో మంచిగా అనిపించింది. అండ్ అక్కడ ఏంటంటే మనకి ఓల్డ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బాక్కాక్స్ అండ్ విల్కాక్స్ అని ఒక పెద్ద బ్రాయిలర్ ఉండేది. ఆ బాయిలర్ వచ్చేసి మనం చూస్తేనే మీకు తెలిసిపోతుంది. తర్వాత హైడ్రాలిక్ సంబంధించిన మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా ఉండేవి, అది చాలా అంటే చాలా. మెకానికల్ వాళ్ళు అయితే చాలా నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. యాక్చువల్ ల్యాబ్ అసిస్టెంట్ చెప్పినా చెప్పకపోయినా మీరు వెళ్ళైనా దాని గురించి అడిగితే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకంటే రెగ్యులర్గా చేసే పని కదా. సో ఎవరైనా పొలైట్గా రిక్వెస్ట్గా అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తారు. సో అట్లా ఎప్పుడన్నా ఎవరైనా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్లయితే ల్యాబ్స్ మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అక్కడ ఉన్న ల్యాబ్స్లో ప్రతి ఒక్కటి మీరు వెళ్ళి చూసి తెలుసుకోండి, అట్లీస్ట్ అవి వర్కింగ్ కండిషన్లో లేకపోయినా వాటిని చూస్తేనే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకున్నా కానీ ఎక్కువసేపు వాటి మీద కూర్చొని వాటి మీద వర్కౌట్ చేయండి. ప్రతి క్లాస్ రూమ్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఉంటారు, అట్లాంటి క్లాస్ రూమ్స్ మీకు దొరకవు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. నాకు బాగా నచ్చిన సార్ వచ్చేసి, నేను బాగా ఎక్కువ మాట్లాడేది, ఎక్కువ ఇప్పటికి కూడా టచ్లో ఉన్న సార్ వచ్చేసి అంటే నరసింహులు శాంకే సార్. ఆయన ద్వారానే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చెప్పగలిగాను. ఇప్పటికి కూడా చాలా అంటే చాలా ఇష్టమైన, ఎందుకు అంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆయన మాకు కొత్త ఫ్యాకల్టీ, అంటే ఆయన అప్పుడే యంగ్ మాకు చెప్పడానికి వచ్చారు. సో అట్లా మమ్మల్ని బాగా సీరియస్గా చూసిన క్యాండిడేట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో చాలా ఫ్రెండ్లీగా అయిపోయారు సార్. చాలా అంటే చాలా సిన్సియర్ వర్కర్. అండ్ మీకు ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో నాకు తెలియదు, బట్ ఆయన అంటే ఇప్పటికి కూడా ఆయన పని అయితే ఆయన చూసుకుంటాడు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం పట్టించుకోడు, అండ్ ఆయన చూసుకుని వెళ్ళిపోతారు. తర్వాత నాకు బాగా ఇష్టం అంటే నరేందర్ సార్, అండ్ మధు సార్, అండ్ శివరామకృష్ణ సార్, వాళ్ళతో ఎక్కువ అప్పుడప్పుడు మాట్లాడండి. మధు సార్ అండ్ నాకు నరేందర్ సార్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు, ఇప్పటికి కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. సో గైస్, ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎప్పటికి కూడా నాకు అంటే ఇప్పుడు కదా నా లైఫ్ టైం ఉన్నంత వరకు కూడా అందులో ఫ్యాకల్టీగా జాబ్ పడితే ఖచ్చితంగా ట్రై చేస్తాను, బట్ పడట్లేదు కొన్ని సంవత్సరాల నుంచి. సో మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చెప్తాను. అండ్ ఆ ఏరియాకి వస్తేనే ఆ ఫీలింగ్ వేరే, అంటే స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేసిన సంగతి పక్కన పెడితే, బట్ ఆ వెదరే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మరీ జాయిన్ అయిన కాలేజ్ అది. సో 1 ఇయర్ వేస్ట్ అవుతుంది అనుకున్నా, డిప్లొమా స్టూడెంట్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది అనుకున్నా కానీ వెళ్ళి జాయిన్ అయిన కాలేజ్ కాబట్టి అంత ఇష్టం నాకు. ఆల్రైట్ గైస్, ఉస్మాన్ యూనివర్సిటీ గురించి నేను చెప్పినప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. సార్లు నేను చెప్పాను కదా, వాళ్ళు మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతున్నప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.